Hi, please subscribe to Film Tree. Thank you. మీరు చెన్నై వెళ్ళినప్పుడు రైటర్గా వెళ్ళారా అక్కడికి? లేదు, ఆర్టిస్టేనండి. అప్పుడు నేను అసలు రైటర్ని అవ్వాల. ఆహా, ఆర్టిస్ట్గానే వెళ్ళాను. ఒక 10-12 సినిమాల్లో చేశాను. ఏ రెండది? 90స్లో వెళ్ళాను, 93లో రైటర్ అయ్యాను. 3 ఇయర్స్ ట్రై చేశాను అక్కడ. 3 ఇయర్సే ఉన్నారు. అప్పుడు ఇండస్ట్రీ ఇక్కడ షిఫ్ట్ అయిపోతున్న పరిస్థితులు. ఓకే, అక్కడ వేషాలు లేవు, ఇక్కడ చోటు అసలు ఇక్కడ ఎక్కడ స్టే చేయాలి తెలియని పరిస్థితుల్లో ఉన్నాం. ఆ మేమాంసం ఉన్నప్పుడు ఈ పరిస్థితులు అనుసరించి అయ్యి వచ్చినాయి. కుటుంబ పరిస్థితులు, అన్నయ్య గారు ఆరోగ్యం పాడైపోవడం, సిస్టర్ మ్యారేజ్ దాకా అప్పులు గిప్పులను బాధ్యత తీసుకోవటం. ఓకే, ఈ ఎన్ని ముందు రెస్పాన్సిబిలిటీస్ క్రియేట్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఇక సినిమా వైపు హైదరాబాద్లో రాకుండా బిజినెస్ వైపు వెళ్ళానండి. సినిమా వైపు రాకుండా బిజినెస్ వైపు వెళ్ళి హైదరాబాద్లోనే హెళ్ళటం, తర్వాత అనుభవం సంపాదించడం, అక్కడ డబ్బు సంపాదించడం, ఇబ్బంది తీర్చుకోవడం, అనుభవం తో ముగ్గురు ఫ్రెండ్స్తో కలిసి ఒక వెంచర్ స్టార్ట్ చేయటం, మేనేజింగ్ డైరెక్టర్గా ఒక కంపెనీ లిమిటెడ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని ఫోర్ట్ చేయటం, ఎండీగా కూర్చోవటం, అలా 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 15 ఏళ్ళు కాలం గడిచిపోయింది. ఆ తర్వాత మళ్ళీ ఈ సపరేట్ స్టేట్ అవ్వటం, అవుట్స్కర్ట్స్ బిజినెస్ ప్లాటింగ్స్ వ్యాపారం సాగబోవటం. ఓకే, ఈ సినిమా జీవితం హాస్పిటల్ ఉంది, ఆ వ్యాపారం క్లోజ్ చేశా. ఓకే ఓకే, అట్లా మళ్ళీ చిరంజీవి గారితో ఉన్న పరిచయం వల్ల రీఎంట్రీ ఆయన వెళ్ళి అడగటం, చిన్న పాత్ర ఉండి అన్నయ్య అంటే ఆయన ఏమో నా బతుకే లోటు లేకుండా అక్షయ పాత్ర ఇవ్వటం వాళ్ళ ముందుండే కారణం. మీరు చెన్నై వెళ్ళిన టైంకి హీరో శ్రీకాంత్ అండ్ ఇంకొక పర్సన్ ఎవరండి మీ మీతో? నాతో అప్పుడు సమకాలీకులుగా ఉన్నవాళ్ళు శ్రీకాంత్, మన శ్రీహరి, వీళ్ళందరూ అప్పుడు ట్రైల్స్లో ట్రైల్స్ అందరూ ట్రైల్స్ అదే అదే. నేను మధురా నగర్కి నేను ట్రై చేశాను, ఆయన ట్రై చేశారు. నా పాత్రనే ఇప్పుడు సాయి కుమార్ గారి తమ్ముడు రవిశంకర్ ఆయన చేశాడు, ఆయన తీసుకోవడం వల్ల నాకు అవకాశం రాలా. మధురానగర్ సినిమాకి, మధురానగర్ సినిమాకి ఓకే ఉన్నారు కదా ఆ టైం నేను ట్రై చేసిన సినిమా భార్గవాట్స్ సినిమా. కోడాంక్ష గారు అసోసియేట్స్ అంతా పరిచయం నాకు, వీరశంకర్ గారు అని దేవి గారు కానీ మధ్య తులసిదాస్ మన అతను లక్ష్మీప్రసాద్ ఉన్నాడు వాళ్ళందరూ పరిచయమే. నాకు వస్తే అవకాశం ఉందని రవిశంకర్ చేయటం వల్ల అతను లేకపోతే ఉండేవాడు అని చెప్పి అన్నారు. అట్లా అందరూ అదే ట్రయల్స్ టైం అది అందరికీ. రవితేజ కూడా అప్పుడు ఇండస్ట్రీ మెడ్రాస్లో ఉన్నాడు, అప్పుడు పరిచయం అయిన రవితేజ గారు. ఆయన ఇంకా ఆయనకి ఇంకా బ్రేక్ రాలప్పటికి. ఓకే, మళ్ళీ రవితేజ మేము బాగా క్లోజ్గా వర్క్ చేసింది ధర్మక్షేత్రంలో కలిసి చేసాం, నేను శ్రీహరి ఆయన రవితేజ మేమంతా ఒకే టైంలో ధర్మక్షేత్రం చేసాం. అప్పుడు అందరూ మిత్రులేనండి. ఇప్పటికీ శ్రీకాంత్ గారు అదే చదువుతూ మాట్లాడు ఆయన, ఆ గుర్తుపట్టి గుర్తుంది శ్రీకాంత్ గారికి. మొన్న అఖండలో కూడా కలిసి చేసాము, సక్సెస్ మీటింగ్ కలిసినప్పుడు కూడా ఎంతో చనువుగా ఇటు కొట్టి నన్ను సూపర్ చేశారండి అని ప్రేమగా అభినందించాడు ఆయన. ఓకే, పాత ఫ్రెండ్షిప్ అదేలే అంటే కలిసి బాగా తిరగపోయినా సమకాలీనంగా కలిసి ట్రావెల్ చేసాం కాబట్టి ఒకే ఏరియాలో ఉన్నాం కాబట్టి గుర్తింపు ఉంది ఆయనకి. అక్కడ ఎవరున్నారు మీకు హెల్ప్ చేసిన వాళ్ళు అంటే అక్కడ మీరు ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు? యాక్చువల్గా నేను కోకిల అని సినిమా వైజాగ్లో ఉద్యోగం చేస్తున్న రోజులు యాక్ట్ చేశానండి. కోకిల అంటే ఏంది? డైరెక్టర్ గీతాకృష్ణ గారు, మహేష్ గారి హీరో. అది చూసి ఫస్ట్ సింగిల్ టేక్ చేసి అప్పుడు నేను నాటక పరిచయాలు ఉన్నాయి, నాకు నాటక అనుభవం ఉంది. ఆ పరిచయంతో ఆ అనుభవంతో చాలా ఈజీగా సింగిల్ టేక్తో నేను యాక్ట్ చేయటం, గీతాకృష్ణ గారు ఏమో ఇలాంటి ఆర్టిస్ట్ మెడ్రాస్లో ఉంటే పెద్ద స్టార్ అవుతాడే అని చెప్పి చెప్పడం, నేను ఉద్యోగం అనేసి మెడ్రాస్ వెళ్ళటానికి ప్రాణమైంది. వెళ్ళిన తర్వాత 2 సినిమాలు తీశాడు గీతాకృష్ణ గారు, కీసురాళ్ళు, ప్రీతమ అని. ఆ రెండింటిలో నాకు అవకాశం రాలా. ఓకే, ఇక అప్పుడు డిసైడ్ అయ్యా మనం ఒక మనిషిని నమ్ముకుంటే కష్టం వద్దు ఇక్కడ లైఫ్, ఈ ప్రపంచం అంతా మంది అని చెప్పని ఇక నేను అందరు ఆఫీస్కి వెళ్ళటం మొదలుపెట్టి చేశాను. అట్లా అప్పుడు నాకు వేరే డైరెక్టర్స్ దగ్గర ఆపర్చునిటీస్ రావటం, చిన్న చిన్న పాత్రలు వచ్చాయి, డైలాగ్ పాత్రలు ఇచ్చేవాళ్ళు, ఒక డైలాగ్తో అసీమ అయిపోయింది నాకు. అట్లా కొంతకాలం నేను వెయిట్ చేస్తుంటే ఖచ్చితంగా నాకు సక్సెస్ వచ్చేది, కొంచెం డ్యూరేషన్ పెరుగుతూ ఉండేది. ఓకే, ఇమీడియట్గా వెనక నాకు పరిస్థితులు రావడంతో ఫ్యామిలీ పరిస్థితులు, నేనే పైగా ఇండస్ట్రీ షిఫ్ట్ అవటం, నేను ఆ పక్క వెళ్ళటానికి డెసిషన్ తీసుకోవటానికి తేలికైంది. వద్దు ఇప్పుడు కాదు, ముందు ఫ్యామిలీ సమస్య తీర్చి ఓపిక ఉంటే చూద్దాం, లేదంటే మనకు బతుకు ఏదో వస్తుంది అనుకుని దీని మీద ఎంత ఎమోషన్ అది అంటారు ప్యాషన్తో నేను ఉద్యోగం వదిలిపెట్టి మెట్రాస్ వెళ్ళినవాడిని.
అంతే తృణప్రాయంగా ఎట్ట ఉద్యోగం పెట్టా అట్ట సినిమా జీవితం వదిలిపెట్టేశా. బికాజ్ రెస్పాన్సిబిలిటీస్ అట్లా ఉండటం వల్ల. ఏ ఉద్యోగం అది? నేను జగజీత్ ఇండస్ట్రీస్ అని లిక్కర్ డివిజన్ అండి, వివా మాల్టో అనే కదా ఆ కంపెనీ, లిక్కర్ సప్లై ఉండేది ప్రొడక్షన్. ఓకే. అరిస్టోక్రాట్ విస్కీ ఆ కంపెనీకి ఎగ్జిక్యూటివ్గా వైజాగ్లో వర్క్ చేసేవాడిని. వైజాగ్, విజయనగరం అండ్ శ్రీకాకుళం, ఆ మూడు జిల్లాలో నెల చుట్టూ తిరుగుతూ ఉండడం. అంత ఉద్యోగం ఆ రోజుల్లో మంచి ఉద్యోగం వదిలిపెట్టా ఈ చిన్న మన గీతా కృష్ణ ఇచ్చిన కిక్ తోటి. ఓకే. అంటే నేను అమ్మే లెక్కర్ కంటే ఆయన డైలాగ్ ఎక్కువ కిక్ ఇచ్చింది. ఒక కిక్ తన్న ఉద్యోగాన్ని తన్ని మెట్రాస్ వెళ్తే రెండు సినిమాలు ఆయన చేసాడు ఆ కళ ముందు వేషం రాలా. అప్పుడు కనిపిపోయింది మనం ఇప్పుడు మహానగరంలో, మద్రాసు అనే మహానగరంలో ముష్టివాళ్ళం, అందరిళ్ళు నాయే అనుకుని అక్కడి నుంచి నేను ఐ బికేమ్ వెరీ ఓపెన్. అందరి ఇళ్ళకి వెళ్ళటం, అందరిని డైరెక్షన్ కావటం, గోపాల్ గారిని, కోదండరామరెడ్డి గారిని, రాఘవేంద్ర గారిని, దాసనాడ గారి ఆఫీస్కి అందరితో వెళ్ళటం, ట్రావెల్ చేయడం వల్ల కొన్ని సినిమాలు చేయగలిగా, పరిచయాలు పెరిగినాయి. రెగ్యులర్గా ఆఫీస్కి వెళ్తున్నావు అనుకోండి, చూసిన మొహంలా ఉంటుంది, ఈ సినిమా చూద్దాం అవ్వ నువ్వు అనే మాట వస్తుంది. ఎక్కడ చూసేవాడు అప్పుడు కొంచెం ఎంగేజ్లో ఉన్నాం కాబట్టి. ఓకే ఓకే. సో అట్లాగా షిఫ్ట్ అవ్వటం, రెస్పాన్సిబిలిటీ రావటం, సినిమా వైపు ఇక్కడ హైదరాబాద్ వచ్చి మళ్ళీ సెటిల్ అవ్వాలని ఆలోచన లేకుండా బాధ్యతల వైపు వెళ్ళటం. స్ట్రగుల్స్ ఎంత ఉంటాయి బాగా అయితే అప్పుడు? స్ట్రగుల్స్ ఉండేయండి. అంటే నేను సంపాదించుకుని వెళ్ళి కూర్చుని తింటాం కాబట్టి ఫైనాన్షియల్గా స్ట్రగుల్ ఏమి పడలా. నా దగ్గర ఉన్న డబ్బుల్లోనే అనుకొచ్చా. నేను ఒక ఆరేడు ఏడు ఎనిమిదేళ్ళు వర్క్ చేసిన ఫండ్ని సినిమా కోసం ఖర్చు పెడదాం అనుకున్నా. లాస్ట్ పైసా అయ్యేదాకా మెడ్రాస్ ఉందాం, టికెట్ డబ్బులు దగ్గర పెట్టుకుని వెనక్కి వచ్చేద్దాం అనే మీమాంసలు ఉన్నాను. సక్సెస్ నాకు అట్లాగే అవకాశాలు రావడం వల్ల వెనక్కి వచ్చే ఆలోచన లేకుండా ఉండే. ఓకే. బట్ ఈ పరిస్థితి వల్ల వెనక్కి రావాల్సింది అని రావాలి అని నేనే డిసైడ్ అయినా. ఎవరండి రూమ్మేట్స్ ఎవరు అప్పుడు మీకు? అప్పుడు నాకు మన వైజాగ్ ప్రసన్న ఉన్నాడు కదా, ప్రసన్న రూమ్మేట్ అండి. సూర్యబాబు అని ఇంకా పాలకొండ ఆయన సీరియస్ చేస్తున్నట్టున్నాడు ఆయన, స్టిల్ హీస్ బెస్ట్ ఫ్రెండ్ ఆఫ్ మీ. ఆయన కూడా మేము ముగ్గురు ఉండేవాళ్ళం. ఓకే. అప్పుడప్పుడు వచ్చిపోయేవాడు ప్రసన్న. ఓకే ఓకే. కన్నడ రాజకుమార్ గారి ఇల్లు ఆపోజిట్లో ట్రస్ట్పురంలో ఉండేవాడు. మా ఇంటి అవతల ఈవి సత్యనారాయణ గారు, ఎల్బి శ్రీరామ్ గారు, మన వైవేస్ చౌదరి గారు, రవితేజ వీళ్ళంతా ఉండేవాళ్ళు. మీరు అప్పటికే ఓ 10 సినిమాలు చేసిన తర్వాత ఈ బాధ్యతల వల్ల మీరు రిటర్న్ రావాల్సి వచ్చింది. అవునండి. అంటే 22 ఇయర్స్ వరకు మీరు మళ్ళీ ఈ సినిమా వాతావరణమే ఇక్కడ చేస్తూ కూడా, ఇక్కడ హైదరాబాద్ చేస్తూ కూడా దీని మీద మీకు అసలు అసలు లేదు. ఎందుకంటే కలగల ఇక నలుగురు ఇద్దరు ముగ్గురు పార్ట్నర్స్ తోటి కొన్ని లక్షలు పెట్టుబడి పెట్టి అదేలేండి ఎంటీ సూట్ కేసుతో జర్నీ మొదలు పెట్టిన వాళ్ళం. డబ్బులు కష్టపడి సంపాదించుకుని ఒక వ్యాపార సంస్థను పెట్టి మేనేజింగ్ డైరెక్టర్ అంటే 40-50 మంది ఏజెంట్స్ ఉండేవాళ్ళు నాకు. ఓకే ఓకే. ఒక 30 ఎకరాలు తీసుకుని చిన్న వెంచర్సే, 30 ఎకరాలు తీసుకుని లేఅవుట్ చేసేవాళ్ళం. ఏ కస్టమర్, ఏ ఏజెంట్, ఏ కస్టమర్ని ఎప్పుడు పట్టుకొస్తారో తెలీదు. రైట్. సో ఎవరున్నా లేకపోయిన ఆఫీసులో ఆఫీస్ బాయ్ను ఎండీ గారు కూర్చుని ఉంటారు. ఆ నమ్మకం ఇవ్వడం కోసం నేను మార్నింగ్ 10 o'clock వెళ్తే నైట్ 9:30 దాకా నేను ఆఫీస్లో ఉండేవాడిని సీట్లో. ఓకే ఓకే. అలా వచ్చేవాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉండేవాడిని. ఓకే ఓకే. అలా ఎదురు చూడటం టైంలో బోర్ కొట్టేసి అసలు సినిమా యాక్టర్ అవ్వాలనుకున్నాను. రియల్ ఎస్టేటు, ఆఫీసు, గది ఇట్ అయిపోయింది లైఫ్ అని ఏదో ఒక ఆర్ట్ ఫామ్లో మనం ఉండాలి అనే తపన బాగా ఉండేది. అంటే అవగాలన కాన్ఫిడెన్స్ ఉంది. ఓకే. అవలేని పరిస్థితులు వచ్చేసా. కానీ ఇప్పుడు సినిమా జీవితం లేదిక, ఎందుకంటే పెట్టుబడులు, ఇద్దరు ముగ్గురు డబ్బులు తెచ్చిపెట్టి ఇక్కడ చేసాం వ్యాపారం. దాన్ని తిరిగి మనం వచ్చేదాకా బాధ్యత ఉంటుంది. నేను ఇక్కడ డబ్బు పెట్టిన తర్వాత వెళ్ళి సినిమానో షికారు నుంచి వచ్చేస్తే ఏజెంట్స్ నమ్మరు, వ్యాపారం దెబ్బతింటుంది, కస్టమర్స్ మోసం చేస్తున్నాం అవుతాం. ఆ బాధ్యతతో నేను ఆఫీసులో ఉండటం వల్ల, ఏం కాలేకపోయానే ఫీలింగ్ ఉండటం వల్ల మెల్లగా నా మనసు కథను రాసి రైటర్ని అవుదాం కనీసం అని సరదాగా ఒక కథ రాశారండి. అది ఫస్ట్ కథ స్వాతి వారపత్రికలు వచ్చింది. నేను రైటర్నా, నాలో ఈ కళ ఉందా అనుకుని తెచ్చిపోయి 14-15 కథలు రాసిన తర్వాత. ఓకే. బట్ బాగానే మంచి రైటర్గానే జనాలకి, అంటే ఒక ఎంఎస్ నారాయణ, తనికళ్ళ భరణి గారు లాంటి వాళ్ళు ఒక కథ పర్టికులర్ ఒక కథ చదివి, ఎంత పెద్ద వ్యాపారం చేసినా మహేష్ కళ మాత్రం వదలమాక అని ఒక కాంప్లిమెంట్ ఇచ్చారు. ఓకే. భోజేశ్వ మాత అని ఒక సరసమైన కథ రాశాను. అది ఎంఎస్ నారాయణ గారు చాలా ఎంత అంటే ఆనంద భాష్పాలు రాసేంత స్థాయిలో ఆయన ఫీల్ అయ్యాడు ఆయన. ఓకే. చనిపోయిన మా అమ్మను గుర్తు చేసావు, రాజమండ్రిలో తిరిగిన రోజులు గుర్తు చేసావు, మళ్ళీ ఇలా జీవితం గడపగలనా అన్న ఫీలింగ్ వస్తుంది. ఏం భాష అయ్యా, ఏం భాష, పరువులు పెట్టించావు, ప్రవాహంలో ఉంది అంటే ఆయన
అలాంటి మేధావుల్ని రచయితల్ని మెప్పించే స్థాయిలో రాయగలిగా. అఖండలో డైలాగ్ చెప్పారు చూసారు మీరు? మా మేమేంటి అంచనా లేక అంచనా లేక అన్నప్పుడు ఆల్మోస్ట్ అవి బాగా వైరల్ అయింది కదా. అవునండి అవును అవును. కొడాలి నాని గారికి సంబంధించి అన్నట్టుగా బాగా ట్రోల్ చేశారు ఆ టైం. అవునవును బాగా పేరు వచ్చింది. నేను విన్నాను అది. ఇది నాన్నగారికి టార్గెట్ అయ్యి డైలాగ్ రాశారు. డైరెక్ట్ సెన్స్లో అన్నట్టుగా అనిపించింది అది. ఎందుకంటే ఆయన కూడా అడమ్మమ్మగుడు ఇళ్ళమ్మగుడు అంటూ వాడుతుంటారు దాన్ని. అదేలే దానికి కౌంటర్గానే అని చాలామంది అప్లై చేశారు. శ్రీను గారు మీ నాన్నగారు బాగున్నారా అనేటానికి శ్రీను గారు నీ అమ్మమ్మగుడు బాగున్నాడు అంటే చాలా తేడా ఉందిరా లంబిడి కొడక. అది బాలయ్యబాబు గారి డైలాగ్ నాతోటి. పట్టిసీమ ఇంకోటి ఉంటుంది కదా అది ఇంకో కౌంటర్లో. ఇంకో ఫస్ట్ డైలాగ్ ఇది పట్టిసీమ డైలాగ్. అదే రన్నింగ్లో మర్యాదగా మాట్లాడుతూ నేర్చుకోని ఈ డైలాగ్ చెప్తారు ఆయన. ఓకే ముందు మేమేంటి అంచనా లేక హామీల సాండావు అంచనా ఏంటకి నువ్వేమైనా పోలవరం డ్యామా పట్టిసీమ తూమా పిల్లల కాలం అంటాడు ఆయన. బాలయ్యబాబు గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్? గ్రేట్ ఎక్స్పీరియన్స్. చాలా సరదా మనిషి ఆయన, చాలా సరదా మనిషి. ఇది యాజ్ లాంగ్వేజ్ యూ బిహేవ్ లైక్ ఏ గుడ్ హ్యూమన్ బీయింగ్. ఓవర్ యాక్షన్ చేసే అనుకోండి ఆ క్షణం కట్ అయిపోతాడు. ఓకే మీరు మీరుగా ఉంటే ఆయనకి ఏమి ఇబ్బంది లేదు. ఇది ఆయన మెప్పించాలను ఆయనకి ఏదో బిస్కెట్ లేదని చూస్తే మాత్రం అక్కడే ఫసక్కు. అదే ఉంటుంది అది. చాలా కూల్ మనిషి, సరదాగా మాడతారు ఆయన. ఓకే పెద్ద స్టార్ అనేది కానీ పెద్ద సెలబ్రిటీ అని కానీ పెద్ద హెరిడేటర్ ఉన్న వంశం నుంచి వచ్చినాడు కదా నటుడిగా అవేమి ఆయన దగ్గర లేవు. వర్క్ చేసుకోవడం చెప్తారు. అసలు మధ్యాహ్నం ఆఫ్టర్ బ్రేక్ లంచ్ బ్రేక్ తర్వాత మరి షార్ట్కి వస్తే భోంచేస్తారా సుష్టుగా తినారా అని అడిగాడు నన్ను ఆయన. నేను తెలబోయా సుష్టుగా అంటాడు ఏంటి నా అని అని ఆయనకు చూస్తే ఆయన మొహంలో సీరియస్నెస్ ఉంది. భోంచేస్తారా మొహం తా టేస్ట్గా ఉంది మీకు అన్నాడు ఆయన. అంటే అప్పుడు నేను సీరియస్గా అడుగుతున్నాడు మంది అనుకుని నేను మోహన్ సార్ అది ఇక్కడ కదా ఆర్ఎఫ్సీ కదండి హైజీనిక్గా ఉంటుంది టేస్టీగా ఉంటుంది అన్న. బాగుంటుంది. ఎక్కడున్నారు మీరు హైదరాబాద్లో ఇంతకాలం ఏం చేశారు? నిన్న మాట్లాడాడు ఆయన. ఓకే ఓకే. టూ డేస్ త్రీ డేస్ మేము కాంబినేషన్ చేసింది యాక్చువల్గా. ఓకే ఓకే. ఆ టూ డేస్ అంతా మాట్లాడాడు ఆయన. ఓకే ఎక్కడ ఉన్నారు హైదరాబాద్లో? రాజునగర్. రాజునగర్ ఎక్కడ? నాకు మోతినగర్ తెలుసు అన్నాడు. పక్కన ఉండే ముందుండే అడ్జసెంట్ ఏరియా సార్ ఇది. ఏం చేసాడు మీరు? సంపాదించారా? ఇంత ప్రేమగా మాట్లాడాడు ఆయన. అట్లా మాట్లాడబట్టే చనువు చేయగలిగాము. అదేనండి అది కూడా ఉంటుందండి. పెద్ద ఆర్టిస్టు ఇప్పుడు చిన్న ఆర్టిస్ట్ భయపడతారు, సహజంగా భయపడతారు వాళ్ళ ఇమేజ్ని దృష్టిలో పెట్టుకుని. వాళ్ళు లిబరల్గా ప్రేమగా మాట్లాడితే చాలు వీడు తెచ్చిపోతాడు.